ప్రసాద్ గారు ఎవరు డ్రామాలు ఆడుతున్నారు అసలు? ప్రత్యేక హోదా అనేది నిజంగా జరిగేటువంటి అంశమా, కేవలం రాజకీయ ప్రయోజనానికి వాడుకుంటున్నటువంటి అంశంగా మాత్రం మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ లో? నిజంగా డ్రామాలు ఆడుతున్నారు. నేను మేడంతో వాళ్ళ డ్రామాలే, ఆయనే కదా చెప్పింది అన్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి. నేను మేడం గారితో 100% ఏకీభవిస్తున్నాను. మేము డ్రామాలు ఆడుతున్నారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతున్నారు మేడం. నిజంగానే మీరు చెప్పింది 100కి 100% డ్రామాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ డ్రామాలు ఎవరు ఆడిస్తున్నారు, ఎవరు ఆడిస్తున్నారంటే సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా అనే డ్రామా వెంకయ్యనాయుడు గారు చేశారు, స్పెషల్ ప్యాకేజ్ డ్రామా అరుణ్ జైట్లీ గారు చేశారు, స్పెషల్ పర్పస్ వెహికల్ ఆ డ్రామా అరుణ్ జైట్లీ గారు చేశారు. ఇంకోటి వైఎస్ఆర్సిపి ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ తెలుగుదేశం ఆ డ్రామా నరేంద్ర మోడీ గారు చేశారు. ఏమా విభజన హామీలు మాకెవరికి తెలీదా, ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన లేదండి. చాలా బాగా చెప్పారు ఆవిడ, ఫ్యాంటాస్టిక్. 35% రాయితీ ఇస్తారండి కళ్ళముందు తార్కాణం కియా మోటార్స్, వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం కదా, ఆయన ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఎందుకు తరలిపోతున్నాయి చెప్తారా? నన్ను చెప్పమంటారా? రాయితీలు ఇవ్వట్లేదు. ఇదే మీరు చెప్పారు చూడండి 2015 ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అని. ఎస్, 2015 కమిషన్ రికమెండేషన్స్లో తీసేసి దట్ ఇస్ బీన్ రీప్లేస్డ్ విత్ నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ డ్రామాలో ఇది లేక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి కియా మోటార్స్ సక్సెస్. ఇవాళ కళ్ళ ముందు తరలిపోతున్నాయని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అపవాదం చేస్తున్నారు. అనలిస్ట్ అన్నారు కదా, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, మీ డ్రామాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఎలా ఆడిస్తున్నారు మాతో, తరలిపోతున్న పరిశ్రమల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అపవాదం, నాటి ప్రత్యేక హోదాల గురించి అపవాదం చంద్రబాబు నాయుడు గారి మీద. మేము పాపం అని ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే అనలిస్టులు పార్టీ ముసుగుల్లో ఉంటాం. వీళ్ళెవ్వరికీ మా ఎవరికి తెలీదు. ఏమా విభజన హామీలేమో, 9 యూనివర్సిటీలైనా వీళ్ళు చెప్పిన ప్రతి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది, వైజాగ్లో చెప్పిన వాటి పేర్లు చెప్పి చెప్పి ఇసుకొచ్చింది. ఓకే, ఒక్కదానికి బిల్డింగ్ అలొకేషన్ లేదు. 10,000 ఎకరాల స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చారండి. రాజధాని పెట్టుకుంటామంటే ఈ ఎక్కడ ఓరొక్కల్లో 10,000 ఎకరాల నేను ఇప్పిస్తే కావండి, నిరార్థక చేసి కూర్చుని పెట్టమని చూద్దాం. ఒక్క రూపాయి లేదు, 120 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నారు దేశంలో. ఒక్క రూపాయి ఎవరమ్మా ఇవ్వకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచి అప్పులు చేసుకోమని చెప్పారు. ఎందుకు మందాకే, ఎందుకు ధనిక రాష్ట్రమే కదా తెలంగాణ రాష్ట్రం, ఇది ఎందుకు అప్పులు పాలైంది తెలంగాణ రాష్ట్రం? కేవలం 2014 ముందు ఒకసారి రాజకీయ రాగండి, మాలే రాగండి ఒక నిమిషం. 2014 డిపిఆర్ల ప్రకారం ఇవ్వకపోతే ఇక్కడ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి అప్పులు పాలై కూర్చున్నారు. ఏంటి మాకు ఎవరికి తెలీదా? రాష్ట్రాన్ని ఎడగొట్టినప్పుడు కాంగ్రెస్ ఎంత తప్పు, అంతకు 200% తప్పు బీజేపీ. ఏంటంటే మీరు ఇంకా ఏం చెప్పారు, 34,000 కోట్ల రూపాయలు ఇచ్చారా, జిఎస్టీ బకాయిలు ఎంత 42% పెంచారా, ఇవ్వండి. ప్రతి పార్టీ వాడి ప్రకటన పట్టుకుని నిలబడారు, జిఎస్టీ బకాయిలు ఇవ్వని. అదే ఏం తెలియదు మీకే తెలుసు, మీరు డాక్టర్ గారు అయ్యండి మీకు అన్ని తెలుసు, మేము చార్ట్ అకౌంటెంట్ మాకేం తెలియదు. మీరు డాక్టర్ గారు అయ్యండి మీకే అన్ని తెలిసినప్పుడు ఓ చార్ట్ అకౌంటెంట్ మాకు తెలియవా? 42% జిఎస్టీ వస్తే ఒకటి ఎందుకు ఇవ్వట్లేదు, ఒక్క పర్సెంట్ ఎందుకు ఇవ్వట్లే? రాయలసీమ అనుకునే రాయలసీమ ఉద్యమం స్టార్ట్ చేస్తారు బీజేపీ. మాకు తెలిసి రాయలసీమ ప్రాంతం ఏమన్నారా, నేను మీరేం గాబరా పడిపోకండి, జరిగేవి జరుగుతాయి. ఇక్కడ రాష్ట్ర విభజన అవసరం లేనండి. నాటి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీకి కానీ ఖచ్చితంగా వివక్ష గురి చేస్తుంది బీజేపీ. వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అంటే నిజమే, ఈ నాటకాలు ఆడిస్తుంది మీరేనా ఒప్పుకోండి, తర్వాత మాట్లాడితే ఏదైనా. అంతేగాని నాటకాలు ఆడతారు, ఎవరు నాటకాలు ఆడతారండి? అయ్యో చంద్రబాబు నాయుడు గారా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంత వివక్ష గురైన తర్వాత మూడు మాటలు మీరే చెప్పి హోదా ప్యాకేజ్ పర్పస్ వహించండి. ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలి చెప్పండి, నేను వస్తాను. ఇవాళ సత్యారు ఎప్పుడు ఎక్కడ రమ్మంటారు చెప్పండి. ఒక నిమిషం ఈ సవాల్ వస్తాను, ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం రఘురామరాజు గారు, ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు.